మన కి ఎన్టీఆర్ గారికి ఆస్కార్ అవార్డు కన్ఫర్మ్ అయింది కదా. ఎస్. సో దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఏంటంటే ఈ ఆస్కార్ అనేది ఇప్పుడు కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎప్పుడో రావాల్సింది. సో ఆయన నటన గానీ లవింగ్లీ హార్ట్ అన్నమాట. సో అందరినీ ప్రేమించే ఒక మంచి మనసున్న మహారాజు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ రోజు నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా కాళ్ళు ఎగరేసుకునేలా తిరగొచ్చు అన్నారు. సో ఈ ఆస్కర్ అవార్డు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరిలో కూడా మంచి జోష్, ఎనర్జీ లెవెల్స్ అయితే మామూలుగా లేవు. అయితే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉంది. ఎప్పుడెప్పుడని తీసుకు అవార్డు ఫంక్షన్ ఎప్పుడని ఎదురు చూస్తున్నాం ఆస్కర్ కోసం, ఇవ్వడం కోసం. అంటే దాని ప్రతిదానికి ఒక టైం ఉంటుంది కదా, సెలెక్టర్స్ ఇప్పుడు ఆస్కర్ సెలెక్టర్స్ ఉంటారు కదా సెలెక్ట్ చేసేవాళ్ళు. సో ప్రతి ఒక్కరికి వస్తుంది, రామ్ చరణ్ గారికి కూడా వస్తుంది అనే నమ్మకం ఉంది. కాకపోతే కొంచెం అటు ఇటు లేట్ అవుతుంటుంది అన్నమాట. సో ఆయన కూడా వస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో డిఫరెన్స్ ఏమన్నా ఉంటుంది? అంటే అందరూ కూడా ఇద్దరికి కూడా రామ్ చరణ్ ఎన్టీఆర్ అంటే ఎంత క్లోజ్ అంటే అంత బెస్టీస్ అన్నమాట, ఒక అంత బెస్ట్ ఫ్రెండ్స్. సో మేము కూడా బయట ఫ్యాన్స్ కూడా అలానే ఉండం అనమాట, ఎవరు పట్లాట కానీ ఎలాంటివి కానీ ఏమి ఉండవు. చాలా అంటే దాని స్నేహానికి ప్రతిరూపాలు రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇంకా ఆస్కార్ అవార్డ్ లిస్ట్ లో ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి అని అనుకునే వాళ్ళ లిస్ట్ ఎవరైనా? చాలా మంది ఉన్నారు, మనం అయితే చెప్పకూడదు అలా ఎవరున్నారని. అంటే నా ఒపీనియన్ మాత్రం నేను చెప్పకూడదు, ఒక్కొక్కరు మనసులో ఒక్కొక్కరు ఉంటారు. సో చాలా మంది ముందుకు రావచ్చు. నాకు ఇద్దరు అంటే ఇష్టం. నాకు జైలు అవకాశం అంటే చాలా ఇష్టం. జైలు అవకాశాన్ని కాదు ఆయన చెప్పిన డైలాగులు కొన్ని చెప్తాను. జైలు అవకాశలో, ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఏ రావణుణ్ణి చంపాలంటే సముద్రం అంతా దద్దత, ధైర్యం ఉండాలా, ఉందా, మనం అన్నది అబద్ధం, నేనన్నదే నిజం, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీదడిపోతే దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర, యానమల్ ఎవరంట మూర్తే, మనకన్నా యానమల్ ఎవడున్నాడేడా. సో జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగులు చాలా ఉన్నాయి ఇట్లా మీకోసం.